నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్గా బల్లి నాగేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వైసీపీ నాయకులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మకూరు మున్సిపల్ అభివృద్ధికి అందరి సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆత్మూరు మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకుంది తీసుకున్న వెంటనే ఈ మున్సిపల్ నుంచి అన్వేషణ మీద పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని కలిపి చేస్తాము. అలానే అభివృద్ధి కార్యక్రమాలలో తప్పసరి చేసుకున్నాము. అలానే మున్సిపల్ రంగంలో ముఖ్యంగా హౌసింగ్ స్పందన మీద కార్యక్రమాలు చాలా వేగవంతంగా చేస్తుంటాము. ప్రతి సోమవారం కంపల్సరిగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఆత్మూరు మున్సిపాలిటీలో కమిషన్ గారి ద్వారా స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ ప్రజలందరూ తమ తమ సమస్యలు పరిష్కారం గల సమస్యలను కమిషనర్ నిర్వహించి కలిసి నిర్మించి వెంటనే పరిష్కారం సూచించబడము. ఈ విషయం అందరూ ప్రజలందరూ గమనించి ప్రతి సోమవారం మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ అంతరంలో స్పందన కార్యక్రమం నిర్వహించబడింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.